భగవద్బంధువులారా, శ్రీరామాయణంలో బాలకాండ వృత్తాంతాన్ని అనుసంధానం చేసుకున్నాం. బాలకాండ యొక్క సారభూతమైన విశేషాన్ని, శ్రీరామాయణాన్ని అనుభవించిన శ్రీమద్ వేదాంత దేశికుడు తిరువహీంద్రపురంలోని రామచంద్రస్వామి యొక్క స్తోత్ర రూపకంగా శ్రీరామాయణ సారాంశాలను అంతటినీ మహావీర వైభవం అనే పేరిట అనుగ్రహించారు, గద్య ప్రబంధంగా అనుగ్రహించారు. భగవద్ రామానుజుడు గద్య ప్రబంధంగా మూడు గద్యలను అనుగ్రహించి వేదాంత శాస్త్ర తాత్పర్య నిర్ణాయకంగా శ్రీభాష్యాల్ని అనుగ్రహించారు. భాష్యమేమిటి, గద్యమేమిటి, ఈ రెండిటికి ఏమిటి ప్రయోజనం అంటే, గద్య ప్రబంధ వ్యాఖ్యానంలో వేదాంత దేశికులు ఆర్తోపచ్ఛందనం గద్యం, భాష్యంతో పరరంజనం అని వ్యాఖ్యానిస్తారు. కనుక భగవద్ రామానుజుల భాష్యం అంటే అలా వేదాంతులను అందరినీ తల ఊపేలా చేయడం కోసమని ఆవిర్భవించింది. తమ ఆర్తిని వెలివుచ్చడం ద్వారా ఆహ్లాదాన్ని ఆర్తులందరికీ కలిగించేది గద్య ప్రబంధం. శ్రీరామాయణాన్ని కూడా వేదాంత దేశికులు అలా గద్య ప్రబంధంగా అనుగ్రహించినప్పుడు బాలకాండం జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదనదమిత దైవత పరిషదభ్యర్థిత దాసరథి భావ దీనకర కులకమల దివాకర అని ఆరంభమవుతుంది. కనుక ఈ గద్యలో బాలకాండను ముగిస్తూ చివరగా ఒక చూర్ణిక చెబుతారు. క్రతుహర శిఖరి గంతుక విహృత్యున్ముఖ జగదరుంతుజిత హరి దంత దంతి దంతు రోరంత దశవదన దమన కుశల దశ శత భుజ నృపతి కుల రుధిర ఝర భర భరిత పురుషుతర తటాక దర్పిత పితృగ భృగుపతి సుగతి విహతి కరణద పరిటి సుపరిఘ ఇది బాలకాండ అని బాలకాండ ముగింపులో చివరి వాక్యం ఏమిటి, పరశురామ గర్వభంగా అని చెప్తున్నారు. ఎలా సాధిస్తున్నారు, అంతవరకు అయిన తర్వాత ఇంకా గద్య రాయనయ్యా అన్నారు వేదాంత దేశికుడు. అదేమిటండి, ఇంకా వాళ్ళని కాండలు ఉన్నాయి కదా, మరి ఎందుకు రాయరండి అంటే రామాయణం అంతా చెప్పేసినట్టే ఈ వృత్తాంతంతో అని. ఎంచేత క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగద్ అరుంతుద చితహరి దంత దంతి దంతురోరంత దశవదన దమన కుశల దశ శత భుజ నృపతి కుల రుధిర ఝర భర భరిత పురుషు తర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతి విహతి కరణత పరిషు పరిఘ బాణము గలవాడా అన్ రామచంద్రుడు అంటే ఎవరు, అవ్యాహతమైన శస్త్రమును గలవాడా అని. ఆ శస్త్రం ఎంత బలిష్టమైనది అంటే, పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెడుతున్నప్పుడు మనం ఆ ఎందుకులు ఎదురుగు వెళ్ళడం అని అడ్డకూడదు. అడ్డితే ఏమవుతుందో పరశురాముడు చూపించాడు. పెళ్లి చేసుకుని కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో మంచి ఆనందంగా వాళ్ళ ఊరు పెడుతుంటే దారిలో వచ్చి దారిని అడ్డగించాడు పరశురాము. అలా అడ్డగించడం వల్ల ఏమైంది, ఆయన సుగతి ఈయన గతికి నిరోధాన్ని కలుగజేస్తే ఆయన సుగతి ఆయన పుణ్యలోకాలు అనిపోయాయి. పెద్దవాళ్ళ గతిని నిరోధిస్తే కలిగే ప్రయోజనం అది. అలా పరశురాముణ్ణి ఒక్క బాణంతో ఆయన సుగతినంతటిని, అంటే బాణాన్ని ధరించమన్నాడు, ఎక్కువెట్టమన్నాడు వైష్ణవ చాపాలని రామచంద్రస్వామి. ఏదో చెప్పాడు, బ్రాహ్మణోసీది పూజ్యోమే చెప్పాడైనా, అయ్యా మీరు బ్రాహ్మణోత్తములు, మేము క్షత్రియులం, ఎప్పుడు మీకు నమస్కారం పెట్టాలి మేము మీ పాదాల దగ్గర, అంతే మీతోటి దెబ్బలాడకూడదు అని చెప్పాడైనా. అయినా సరే ఇవన్నీ పిరికి పందులా మాట్లాడుతున్నావు నువ్వు అని. అసలే ఆయన చాలా కోపంగా ఉన్నాడు పరశురాముడు కనుక, ఆ కోపంతో ఉన్నప్పుడు అవతలి వాడు ఏం చెప్పినా వినలేం కనుక ఈయన వినలేక ధనుస్సు ఎక్కువ పెట్టమన్నాడు.
सर धनस एक्टी बाणा संधन तरह मरी ना राम बाण व्यर्थ बो नैना वे ऊरकना इपड़ी बाणा ने प्रयोगस्ते निजा की निहरी का चूस्ते ब्राह्मणोत्तम ब्राह्मणो न हंतव्य ब्राह्मणो न हंतव्य अेदम श्रुतम बगु अटाड़ भागवत बोतन ग प्रथम स्कंध में क्राह्मणु संहरी शास्त्र దానికి తోడు విశ్వామిత్ర కృతే నచ మా గురుగారు విశ్వామిత్రుల వారికి మీరు బంధు కనుక చూస్తూ చూస్తూ మిమ్మల్ని సంహరించలేను కదా ఏం చేయమంటారండి మరి ఈ బాణానికి ఏదో ఒక లక్ష్యం చూపించాలి కదా నా బాణానికి వ్యర్థం కాకుండా ఒక పని చేయనా మీ పాదములను నరికివేయమంటారా అన్న మీ పాదములను ఛేదించమంటారా లేక మీరు చేసుకున్న పుణ్యం వలన సంపాదించుకున్న పుణ్య లోకాలు వాటిని అన్నిటిని కొట్టేయమంటారా అడిగి అడిగితే నాయన పాదాలు నరికితే నాకు కష్టం కారణం ఏమంటే 21 మార్లు క్షత్రియులను సంహరించి జయించిన ఈ పొడమినంత కశ్యప ప్రజాపతికి దానం చేసినవాడు భూర్హంతకారి కృత హంతకారి అంటే దానమోసగబడదగినది అని భూర్హంతకారి కృత పరశురాముని చేత ఈ భూమంతా దానవసగబడేదిగా చేయబడింది కదా ఆయనకి దానం ఇచ్చిన తర్వాత దానం ఇచ్చిన దానిలో మనం ఉండకూడదు నేను మరి ఈ నేల మీద ఉండడానికి వీల్లేదు ఎక్కడికో సముద్రంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండాలి నేలంతా దానం ఇచ్చాను గనక సముద్రంలో మహేంద్రగిరి నాకేదో కొంచెం జాగా ఇస్తానంది అక్కడికి వెళ్ళిపోయి ఉండాలి తిరుగుతూ ఉండాలి తప్ప ఒక చోట రాత్రి నిద్ర చేయకూడదు అందుచేత నాయన నా పాదములను ఛేదిస్తే నేను బాధపడతాను కనుక మరేం చేయాలి నేను ఏదో పుణ్యలోకాలు సంపాదించుకున్నాను కదా వాటిని కొట్టుబారే మళ్ళా ఏదో తపస్సు చేసుకుని సంపాదించుకుంటానులే అని రామచంద్ర స్వామిని చాలా జాగ్రత్తగా గమనించారు ఇక్కడ పరశురాముడి దగ్గర బాణప్రయోగం మరొక చోట కాకాసురుడి మీద బాణప్రయోగం రెండు బాణప్రయోగాలలో పరశురాముణ్ణి పుణ్యాలు మాత్రం లాక్కుని వదిలేశాడు కాకాసురుడికి ఓ కన్ను తీసేశాడు మరి ఎందుకండి కాకాసురుడు శరణు వేడాడు కదా కన్ను ఎందుకు తీసేశాడంటే కాకాసురుడు పశ్చాత్తాపంతో శరణు వేడలేదు తిరిగి తిరిగి కళ్ళు తిరిగి నేల మీద పడ్డాడు కనుక వాణ్ణి కాపాడి వదిలేస్తే ఇదే బాగుందండి మళ్ళీ ఎవడైనా కనబడితే పొడిచి మళ్ళీ శరణు అనొచ్చును అనుకుంటాడు వాడు కనుక ఓ కన్ను తీసేస్తే మళ్ళా ఎప్పుడైనా తప్పు చేస్తే ఉన్న కన్ను కూడా ఊడిపోతుందనైనా బుద్ధిగా ఉంటాడు కనుక వాడికి ఒక కన్ను తీసేశారు పరశురాముడికి పాదముల నుంచి మనీషుత విరుద్ధంగడాన వేదాంత దేశుగురు అభయప్రదాన సారం అనే గ్రంథంలో ఈ వృత్తాంతాన్ని వర్ణిస్తూ మనీషుత విరుద్ధంగడాన పుణ్యలోకంగలై అన్న మనీషుత విరుద్ధములంటే అర్థం ఏమిటి పరమాత్మను శరణు వేడేవాడు పరమాత్మే నన్ను అనుగ్రహించాలి అనుకోవాలి కానీ నేను పుణ్యం చేసి లోకాలు సంపాదిస్తాను అనుకుంటే అది పరమాత్మ మనని కాపాడడానికి విరోధం కనుక అది మనీషి మనీషి అంటే మనీష అంటే బుద్ధి బుద్ధిమంతుడైనటువంటి వాడికి ఇది విరుద్ధమైనటువంటివి పుణ్యలోకాలను తాను సంపాదించుకోవడం అనేది కనుక వాటిని తీసిపారేశాడు పరమాత్మ అని కదా కనుక అలా పరశురాముల్ని జయించిన ఆయన పుణ్య లోకములను తొలగించినటువంటి బాణమును గలవాడా ఏమైనటయ్యా గొప్ప ఓ బ్రాహ్మణుడు ఎవరైనా ఈరేమో ఇంకా 3000 సంవత్సరములు త్రేతాయుగం ఉందనగా అవతరించినవాడు ఈయన ఎప్పుడో కృతయుగంలో అవతరించినవాడు పరశురాము 6 నెలలు కర్రసాము నేర్చుకుని మోనన్న ముసలమ్మని కొట్టాడు అలా రామచంద్రుడేమో మహాపరాక్రమవంతుడని ఆ బ్రాహ్మణోత్తముడు కొడితే అది పరాక్రమా అదేం పెద్ద వీరుడు ఆయన అంటే ఆయనేం సామాన్యుడు కాదండి ఆ పరశురాముడు అంటే ఎంత గొప్పవాడు ఆయన దశ శత భుజ నృపతి కుల రుధిర ధర భర భరిత పురుషుతర తటాగతర్పిత పితృకః అని అంటే తన తండ్రి గారిని కార్తవీర్యార్జునుడు సంహరించే సమయంలో తల్లి రామా రామా అని 21 మార్లు ఎలుగెత్తి పిలిచింది కనుక 21 మార్లు
మీసం మొలిచిన క్షత్రియుడు ఒకడు ఉన్నాడు అన్నప్పుడల్లా దండయాత్రకు వెళ్ళి వాళ్ళను సంహరించి అలా వాళ్ళను సంహరించడం వలన వచ్చిన రక్తంతో రక్తపు మడుగులు ఏర్పరిచి ఆ రక్తంతో తన తండ్రికి తర్పణం చేసినటువంటి మహానుభావుడు ఆయన అలాంటి వాళ్ళని ఒక్క బాణంతో నిర్జించి ఆయన లోకాలన్నీ కొట్టివేసినవాడు రామచంద్ర స్వామి ఆయనే సామాన్యుడు కాదండి ఆ పరశురాముడు అంటే ఎంత గొప్పవాడు ఆయన దశ శత భుజ నృపతి కుల రుధిర ధర భర భరిత పురుషుతర తటాగతర్పిత పితృకః అని అంటే తన తండ్రి గారిని కార్తవీర్య అర్జునుడు సంహరించే సమయంలో తల్లి రామా రామా అని 21 మార్లు ఎలుగెత్తి పిలిచింది కనుక 21 మార్లు మీసం మొలిచిన క్షత్రియుడు ఒకడు ఉన్నాడు అన్నప్పుడల్లా దండయాత్రకు వెళ్ళి వాళ్ళను సంహరించి అలా వాళ్ళను సంహరించడం వలన వచ్చిన రక్తంతో రక్తపు మడుగులు ఏర్పరిచి ఆ రక్తంతో తన తండ్రికి తర్పణం చేసినటువంటి మహానుభావుడు ఆయన అలాంటి వాళ్ళని ఒక్క బాణంతో నిర్జించి ఆయన లోకాలన్నీ కొట్టివేసినవాడు రామచంద్ర స్వామి కార్తవీర్యార్జునుడు జయిస్తే పరశురాముడు అంత గొప్పవాడైపోతాడా అంటే ఆ కార్తవీర్యార్జునుడు సామాన్యుడు కాదయ్యా ఎంత గొప్పవాడండి కార్తవీర్యార్జునుడు 1000 బాహువులు కలిగినటువంటి వాడు 1000 బాహువులు కలిగి ఉండడమే కాదు చాలా గొప్ప ధర్మ పరిపాలన చేసేవాడు తన రాజ్యంలో ఎవరైనా ఏదైనా ఒక చెడు పని చేద్దామని మనసులో అనుకున్నంత మాత్రముననే వాళ్ళ కట్టెదుట ధనుర్బాణములను ధరించి ప్రత్యక్షమయ్యేవాడు కార్తవీర్యార్జునుడు అకార్య చింత సమకాలమేవ ప్రాదుర్భవం శాపధర పురస్తాత్ చెడు పని చెయ్యాలి అనుకున్న వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు అంత గొప్పవాడు ఆయన కేవలం ధార్మికంగా గొప్పవాడై ఉండడమే కాదు భుజబలములో కూడా అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు కార్తవీర్యార్జునుడు దశవదన దమన కుశల ఎవరైనా దశవదన దమన కుశల దశవదనుడు 10 తలకాయలు ఉన్నవాడు రావణాసురుడు ఈ రావణాసురుడికి ఎవడైనా పెద్దవాడు వాడి దగ్గరికి పెడితే ఓ మాట ఎప్పుడూ అడగడం అలవాటు ఏమని ఏమిటో యుద్ధం చేద్దామంటే ఒక్కడు మనగాడు దొరకడం లేదండి నాకా 20 చేతులు మరి ఇంత బలం కలిగి ఉండి వీటికి ఎక్కడ పని పట్టడం లేదు ఎవడు యుద్ధం చేయడం లేదు కనుక భుజాలన్నీ తీపులు పుట్టేస్తున్నాయి అసలు ఎవడైనా దొరుకుతారా ఎక్కడైనా దొరుకుతారా అని అంత అహంకారి రావణాసురుడు అంటే అలాంటి రావణాసురుణ్ణి దమన కుశల వాడిని దమించడంలో బాగా కౌశల్యం కలిగినవాడు అంటే అర్థమేమిటి కౌశలం అంటే ఏమిటి హేళగా చేయగలగ ఏదో కష్టపడి యుద్ధంలో రావణాసురుణ్ణి జయించడం కాదు ఒకమారు రావణాసురుడు నర్మదా నది స్నానానికి వెళ్ళాడు తన స్త్రీగణంతో స్నానం చేసే సమయంలో నర్మదా నది ప్రవాహం రావడం ఆగిపోయింది నీళ్లు లేవు స్నానం చేద్దామంటే ఎందుకు నీళ్లు ఆగిపోయాయి పైనుంచి నీళ్లు రావాలి రావడం లేదు ఒరే ఎవడు చూడరా అని ఎవరో భటుణ్ణి పంపించి అంతకు పైరేవులో కార్తవీర్యార్జునుడు ఆయన భార్యలతో స్నానం చేస్తున్నాడు చేస్తున్నప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ భార్యలకు తన ప్రతాపం చూపించాలి కనుక ఒకసారి తన బాహువనాల్ని విప్పార్చాడు అంటే 1000 బాహువులను ఇలా చాపి ఆ నర్మదా నదిలో పెట్టేటప్పటికి ప్రవాహం అడ్డగింపబడిపోయి కిందికి నీరు వెళ్ళటం లేదు ఇది వాడు వచ్చి చెప్పాడు రావణ బ్రహ్మ స్నానం చేస్తున్నాడు నీళ్ళు వదలమని చెప్పు అన్నాడు వీడు అనగానే అసలు పట్టించుకోలేదు కార్తవీర్యార్జును ఆ మాట చెప్పేటప్పటికి అందులో అసలే ఆడవాడ దగ్గర ఉన్నాడు కనుక వీడికి పౌరుషం పట్టుకొచ్చి యుద్ధానికి వెళ్ళాడు కార్తవీర్యార్జునుడు ఏం చేశాడు కార్తవీర్యార్జునుడు 20 చేతులకే వీడికి ఇంత పొగరుంటే 1000 చేతులు కలిగిన వాడు బాహువులు కలిగిన వాడు కార్తవీర్యార్జునుడు ఇంకెంత దాష్టీకంగా ఉంటాడండి యుద్ధంలో తన గదాదండంతో రావణాసురుడు నెత్తి మీద ఒక పెట్టు పెట్టేటప్పటికి వాడు మూర్చిపోయాడు వాడిని పట్టుకెళ్ళి కొట్లో పడేశాడు వాడు కూర్చుని ఏదో పనులు చేశాడు అనుకోండి మన వాళ్ళందరూ ఆత్మకథలు రాసినట్టు వాడు కూడా ఏదో ఘన రాసేట వేదానికి ఆ కొట్లో కూర్చుని
అప్పుడు మళ్ళా పులస్త్య బ్రహ్మ వచ్చి నాయనా వీడు నా మనవడు ఏదో వదిలే ఈసారికి అని సంధి చేసి ఆ మనవాడిని విడిపించుకుని వెళ్ళాడు. కనుక రావణాసురుణ్ణి జయించిన కార్తవీర్యార్జునుణ్ణి సంహరించిన పరశురాముణ్ణి జయించిన వాడండి రామచంద్రుడు అంటే. ఏమిటో రావణాసురుణ్ణి కొడితే కార్తవీర్యార్జునుడు పరాక్రమవంతుడు అయిపోతాడా? ఏ రావణాసురుడు అంత మునగాడేమిటి అని మళ్ళా ప్రశ్న వేసుకుంటే క్రతుహరసి కరికంతుక విహృత్యున్ముఖ పరమశివుడు తన ప్రమథగణంతో ఉన్న సమయంలో ఆయన కైలాస ముద్రుతవతో దశ గంధరస్య కైలాస పర్వతాల్ని ఒక కంతుకంలా అంటే ఒక బంతిలాగా ఆడించినటువంటి వాడు రావణాసు. ఎంత బలం ఉండాలి వాడికి? ఎంత భుజబలం ఉండాలి? అది మాత్రమేనా? ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అతడితో యుద్ధం చేసినప్పుడు ఆ ఇంద్రుని ఏనుగు అది నాలుగు దంతములు కలిగినది ఐరావతం, నాలుగు దంతములతోటి ఇతడి వక్షస్థలంలో పొడిస్తే దాని దంతాలు విరిగిపోయి తునుకలుండిపోయాయి తప్ప వీడి నుంచి విడిపించుకోలేకపోయింది. ఆ మచ్చలను ఎప్పటికీ చూపించుకుంటూ ఏమిటో తెలిసిన అండి, ఈ మచ్చ మేము ఐరావతాన్ని జయించినప్పుడు ఏర్పడిందని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవు. అలాంటి రావణాసురుణ్ణి జయించిన కార్తవీర్యార్జునుణ్ణి సంహరించిన పరశురాముణ్ణి జయించిన వాడు రామచంద్రుడు అంటే రావణాసురుణ్ణి చంపేవాడు అని చెప్పడానికి మళ్ళీ వేరే కథ చెప్పాలయా? మిగతాదంతా ఏదో కవులు కవిత్వ లక్షణాలన్నీ చూపించడానికి రాసినవి తప్ప ఈ వృత్తాంతంతో బాలకాండతోటే యుద్ధకాండ వృత్తాంతం కూడా పూర్తయింది. లక్ష్యం పౌలస్య వధమిత్యే చకార అన్నారు కదా, పౌలస్య వధం కదా రామాయణం అంటే పౌలస్యవధ చేయగలడు అనేది ఇక్కడే సిద్ధించింది అంటారు. ఇది బాలకాండ వృత్తాంతం. శ్రీ విష్ణో బాలకాండే జగజ్జనన హేతుత. ఎందుకు పుట్టింది ఇతిహాసం? వేదములలో తెలుపబడిన పరతత్వాన్ని నిష్కర్షించడం కోసమని. ఎవరు పరమాత్మ? ఆ పరమాత్మయే రామాత్మన అవతరించాడని తెలుపడం కోసమని రామాయణం ఆవిర్భవించింది వేదోపబ్రహ్మణంగా. కనుక బాలకాండలో ఎవరు పరమాత్మ, ఎవరిని మనం ఆరాధించాలి, శ్రీమన్నారాయణుని ఎలా ఎందుకోసమని జగజ్జనన హేతుత లోకములన్నిటికీ మూలమైనటువంటి వాడు ఆయన గనక ఆయన నుండే జగములన్నీ కూడా ఆవిర్భవించినవి గనుక లోకులను జనింపచేసిన బ్రహ్మదేవుణ్ణి జనింపచేసిన వాడు పరమాత్మ. బాలకాండలో దశరథ చక్రవర్తి వివాహార్థం జనకుని నగరానికి వెళ్ళినప్పుడు మనవాళ్ళు కూడా కన్యాప్రవరణ చెప్పిస్తూ ఉంటారు కదండి వివాహంలో, అలాగే ఇక్కడ కూడా ఎవళ్ళ వంశం ఏమిటి అనే దాన్ని ఒకరికొకరు చెప్పుకోవాలి. ఎప్పుడు ఇక్ష్వాకు వంశంలో వారు వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, వాళ్ళు ఏమైనా చెప్పాల్సి వస్తే వాళ్ళ గురువుగారు వశిష్ఠుడు ఆయనే చెబుతాడు. కనుక వశిష్ఠ మహర్షి మా దశరథ చక్రవర్తి ఎంత గొప్పవాడో తెలుసునా అని ఆరంభించి శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణ నుండి నాభీకమలం, నాభీకమలంలో బ్రహ్మ, బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యుడు, సూర్యునికి మనువు, ఇక్ష్వాకువు, ఇంకిలా మా దశరథుడు ఇంతదాకా చరిత్ర చెప్పుకొచ్చాడు. అంటే ఏమైంది, జగములకన్నిటికీ మూలమైన వాడెవరు? నారాయణుడు అని బాలకాండ నిష్కర్షిస్తోంది. అధికం మేనిరే విష్ణు దేవాహ సరిషిగణాస్తదా. ఎవరు గొప్ప జగత్తులో? పరతత్వం ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే పరతత్వం అని విష్ణు చాప శైవ చాపముల యొక్క వృత్తాంతాల్ని పరశురాముడు రామచంద్రస్వామికి వర్ణిస్తూ చెబుతాడు. నాయన ఇదిగో నా చేతిలో వైష్ణవ చాపం ఉంది, దీన్ని ధరిస్తే నూరాతో యుద్ధం చేయడానికి యోగ్యుడు అనుకుని యుద్ధ భిక్షను ప్రసాదిస్తాను,
ఈ రెండు జాగములు ఒకేవారు విశ్వకర్మ చేత తయారు చేయబడినవి. ఒకటి పరమశివుని కొసగబడి, ఒకటి నారాయణుని కొసగబడితే దానితో ఆయన ఈ ధనుసుతో ఈయన శత్రు సంహారాదులను నిర్వర్తిస్తే ఒకనాడు దేవతలకు ఎవరు గొప్ప అనే సందేహం కలిగి బ్రహ్మదేవుణ్ణి అడిగితే ఇద్దరికి తగువు పెట్టని తేలిపోతుందని బ్రహ్మదేవుడు చెబితే, ఇద్దరికి తగువు పెడితే అందులో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క జృంభితోధత్రిలోచన హుంకార మాత్రం చేత కొయ్యబారిపోతే అప్పుడు దేవతలు మునులు అధికం మేనిరే విష్ణుం దేవాహ సరిషిగణాహ. దేవతలు మునులు అందరూ శ్రీమన్నారాయణుడే పరతత్వమని గమనించారు, నిష్కర్షించుకున్నారు అని మనకి బాలకాండ చివరిలో చెప్పబడుతుంది. కనుక జగత్కారణమైన వాడు, జగద్రక్షకుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అని బాలకాండలో చెప్పబడింది. ద్వితీయ స్థితి హేతుత్వం అయోధ్యాకాండ. ఇవాళ పారాయణం చేయబడేది అయోధ్యాకాండ. ఈ అయోధ్యాకాండలో స్థితి హేతుత్వం, ఈ జగములను ఇలా ఉంచినవాడు శ్రీమన్నారాయణుడు. ఆయనే లేకపోతే ఈ జగములన్నీ కుప్పకూలిపోతాయి. లోపల తానుండి వీటన్నిటినీ భరిస్తున్నవాడు గనక గామావిశ్యత భూతాని ధారయాం యహ మోజస మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని అని భగవద్గీతలో భగవానుడు ఉపదేశిస్తాడు కదా, ఆ తత్వాల్ని అయోధ్యాకాండలో వర్ణించారు. ఒక రకమైన వేదాంతార్థ నిష్కర్షాల్ని శ్రీరామాయణం చేస్తున్న వైనమిది.